హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ పిఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో సమావేశం అయితే నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయస్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో డిగ్రీ పాలిటెక్నిక్ జూనియర్ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న లెక్చరర్లు టీచర్లు సమస్యలపై ముఖ్యంగా సమావేశం అయితే నిర్వహించిందన్నమాట ముఖ్యమంత్రి ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ గారు అయితే దృష్టి సారించారు కొన్నేళ్ళుగా అపరికృ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సానుకూలంగా చర్చించేందుకు అయితే సిద్ధమయ్యారన్నమాట ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోమవారం సచివాలయంలో మంత్రి చాంబర్లో డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి వాళ్ళతో ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్లకు సంబంధించి సమావేశం అయితే అయ్యారన్నమాట ఇటీవల పలు సంఘాలు ప్రభుత్వానికి అధికారులకు ఇచ్చిన ఇక్కడ వినతులపై మంత్రి స్పందించారు యాని ఇక్కడ యూనియన్ నేతలు సమావేశానికి హాజరై తమ ఏదైతే వారికి సంబంధించిన నాణ్యమైన డిమాండ్లను న్యాయమైన డిమాండ్లను తెలియజేయాలని చెప్పేసి మంత్రి సూచించారన్నమాట ప్రభుత్వం ప్రభుత్వం కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్ధీకరణ అంశం ప్రధానంగా ఇక్కడ చర్చకి డిమాండ్గా అయితే ఉందని యూ యూనియన్ నేతలు అయితే చెబుతున్నారు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఏదైతే న్యాయమైన డిమాండ్లు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ తెలియజేయడంతో ఎన్నికలకు ముందు ముఖ్యంగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించి క్రమబద్ధీకరణ చేస్తారని తెలియజేయాలని దాన్ని అయితే ఇక్కడ అమలు చేయాలని అదేవిధంగా పిఆర్సీకి సంబంధించి కూడా అమలు చేయాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేశారన్నమాట మంత్రి గారు దీనికి సంబంధించి సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఏ విషయం దానికి సంబంధించి మనకి బయటకు అయితే వెల్లడించలేదు దాన్ని బట్టి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు